ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి స్టార్ హీరోల సినిమా బిజినెస్ లెక్కల్లో నిజమంత హిందీ డబ్బింగ్ రైట్స్ తెలుగు థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లు వంద కోట్లకు అమ్ముడయ్యాయి అంటూ వస్తున్న వార్తలు నిజమేనా లేదంటే పబ్లిసిటీ స్టంటా బాలీవుడ్లో తెలుగు హీరోలా అసలు మార్కెట్ ఎంత వాచ్ ది స్టోరీ మహేష్ పాటు హిందీ రైట్స్ తోనే సినిమా సగం బడ్జెట్ వచ్చేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి దేవరా హిందీ రైట్స్ వంద కోట్లంటూ ప్రచారం నడుస్తోంది ఇదంతా నిజమా ఫేకా అంటూ ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది తమ హీరోలకు హైప్ తీసుకురావడానికి పిఆర్ టీమ్ చేసే పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన కూడా వినిపిస్తోంది తెలుగులో రూపొందిన పాన్ ఇండియా మూవీస్ పుష్ప టూ గేమ్ చేంజర్ దేవరా తండేల్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతున్నాయి తెలుగు రైట్స్ కంటే ముందే హిందీ రైట్స్ అంతంటూ ఎంతంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది పుష్ప హిందీ వెర్షన్ రెండు వందల కోట్లు గేమ్ చేంజర్ డెబ్బై కోట్లకు అమ్ముడైన వార్తలన్నీ ఫేక్ అంటున్నారు అసలు ఈ సినిమాలను అమ్మనే లేదని కమిషన్ బేస్డ్ గా రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే పుష్ప సినిమాను మైత్రి మూవీస్ హిందీలో అనిల్ తండాని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ గ్రూప్ ద్వారా రిలీజ్ చేస్తోంది దేవరాను కరణ్ జోహార్ అనిల్ కలిసి విడుదల చేస్తున్నారు అయితే వాల్యూ బిజినెస్ ని చెబుతూ రెండు వందల కోట్లంటూ ఎక్కువ చూపించి హిందీలో ఇంత క్రేజా అని ఆశ్చర్యపోయేలా ప్రమోషన్ తీసుకొస్తాయి ఇంకా ఏం చెయ్యాలి అన్న ప్లాన్ నుంచి ఓటీటీ ఓవర్సీస్ టీటికల్ రైట్స్ పుట్టుకొచ్చాయి షాక్ ఇచ్చే ఫిగర్స్ బయటకు వదిలి సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ప్రమోషన్ కాన్సెప్ట్ గా మారిపోయింది డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న తండేల్ చైతూ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది యథార్థ సంఘటనల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు బడ్జెట్ యాభై కోట్లు దాటినా నలభై కోట్లు ఓటీటీ రూపంలో వస్తోందట ఈ ఫ్యాన్సీ ఆఫర్ ను నెట్ఫ్లిక్స్ ఇచ్చి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుందన్న టాక్ లో నిజమేంతో చూడాలి రిలీజ్ ముందే సినిమా వాల్యూ బిజినెస్ ను ఎక్కువ చేసి చూపించడంతో హీరోకు ఇంత హైప్ ఉందా అనిపిస్తోంది ఒకవేళ సినిమా హిందీలో ఫ్లాప్ అయితే వచ్చే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది హెచ్చులకు పోయి తమ హీరోనే గొప్పంటూ ఎక్కువ చేసి చెబుతున్న లెక్కలు శాపంగా మారే ఛాన్స్ ఉంది